హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ చూసారు కదా బటర్ ఫ్రై మొన్న వచ్చిందండి త్రీ డేస్ అయిందనమాట అది వచ్చి త్రీ డేస్ నుంచి ఇంట్లోనే ఉందండి ఇప్పుడు చూశారు కదా కొంచెం పైకి ఎక్కుతూ ఉందన్నమాట అలాగే త్రీ ఫోర్ డేస్ అయిందనమాట ఇది వచ్చి ఇంట్లోకి బయటకు వెళ్ళట్లేదండి అస్సలు ఇంట్లోనే ఉంటుంది ఇది వస్తే మంచిది అంటారు కదా ఫ్రెండ్స్ అందు గురించే ఇంకా అది అలాగే తిరుగుతుంది ఏమనట్లేదు అనమాట బాగుంది కదా మంచి గోధుమ రంగు కలర్లో ఉందండి సరే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి కిచెన్లో కొంచెం కూరగాయలు సదరేటివి ఉన్నాయన్నమాట అవి ఏంటంటే సపరేట్ సపరేట్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం అన్నీ కూరగాయలు క్లీన్ చేయాలన్నమాట దేని దానికి సపరేట్ చేసి పెట్టేశాను ఇవి ఆల్రెడీ మొన్న క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్ ఏంటంటే ఆఫ్ అయిపోయి దానంతలు అదే ఆఫ్ అయిపోయి మొత్తం వాటర్ వచ్చేసాయి అనమాట కింద కూరగాయలు పెట్టే బాక్స్ ఉంటుంది కదా దాంట్లో మొత్తం వాటర్ వచ్చేసేయండి మళ్ళీ అంతా చిరాకు చిరాగ్గా పచ్చిగా అయిపోతాయి కదా మళ్ళీ అన్ని తీసుకొచ్చి మళ్ళీ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా కిచెన్ అయితే చాలా వర్క్ ఉందండి కిచెన్లో వర్క్ ఉందనమాట చూసారు కదా ఎంత మెసిగా ఉందో కిచెన్ అనేది ఇంకొచ్చేసి లివింగ్ రూమ్ అవన్నీ అయితే క్లీన్ అయిపోయాయి ఇంకా డైనింగ్ ఏరియా కూడా క్లీన్ చేసేసాను అనమాట చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఇవి మొలకలు నానబెట్టి పెట్టేసాను ఆల్రెడీ ఇక్కడ మొలకలు వచ్చేసాయి చూసారు కదా ఇవేనండి మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంటే ఇవే ఒకటి రాగి జాబ్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట ఒకవేళ కొంచెం ఆకలి అనిపిస్తే పొప్పాయి కాకపోతే ఎందుకో బేటు మాత్రం అసలు తగ్గినట్టు ఏమీ అనిపించట్లేదు ఫ్రెండ్స్ మరి థైరాయిడ్ వల్లనో ఏమో తెలియట్లేదు కానీ బేటు తొందరగా తగ్గినట్టు అనిపించట్లేదు అనమాట అస్సలు చూడాలి మొత్తం ఇక్కడైతే హౌస్ అంతా క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసాను చూశారు కదా ఆల్మోస్ట్ హౌస్ అంతా క్లీన్ అయిపోయింది ఫుల్ తల బాగా తల హీట్గా ఉందన్నమాట తల నొప్పిగా కూడా లేదు కొంచెం హీట్గా అనిపిస్తుంది ఆయిల్ అస్సలు ఈ మధ్య సరిగ్గా పెట్టట్లేదు అందు గురించే ఫుల్ తలకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయే లోపు టైం పడుతుంది కదా ఆ లోపు ఏంటంటే అప్పుడు కొంచెం హెయిర్ మొత్తం వాష్ చేసుకోవచ్చు కొంచెం తల బరువు తగ్గిపోతుంది అలా ఉంటుంది అనమాట ఇంకొచ్చేసి బెడ్రూమ్స్ కూడా అన్నీ మామూలుగా పక్కా అదే వేసేసాను అనమాట అంతే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడి మీకు చూపించి చూసారు కదా లైట్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఈ బెడ్రూమ్ కొంచెం చీకటిగా అనిపిస్తుంది అండి అంటే విండో ఉందనమాట అక్కడ విండో ఉంది ఇది చూసారు కదా ఫ్రెండ్స్ విండో ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ స్టెప్స్ ఎక్కే దగ్గర అనమాట బయట అంటే ఎవరైనా వెళ్తే మనకి కనిపిస్తుంది అనమాట అక్కడ లాగా వేయించాం కానీ ఇంకా అది అసలు ఓపెన్ అందు గురించి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మీకు కబోర్డ్స్ తెలుసు కదా బట్టలు ఉంటాయి అందు గురించి అని దీనికి కొట్టిచ్చేసాను ఇలా రాడ్డు చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్ మాట్లాడి అన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట మళ్ళీ చూసారండి హౌస్ హౌజ్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే వచ్చి నేను కొంచెం చేంజెస్ చేశానండి హౌజ్లో మీకు చూపిస్తాను అది కొంచెం వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట అంటే కొన్ని కొన్ని కొంచెం టీ పాయస్ అవి చేంజ్ చేశాను అవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చదిరానని అంటే డైలీ మనకి ఒకటే దగ్గర అంటే కొంచెం చిరాకు చిరాక్ అనిపిస్తుంది కదా ఊరికే మార్చుకోవడం నాకు అలవాటు అనమాట అక్కడ ఇక్కడ కొంచెం ఇక్కడ అక్కడ చెక్ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తాను అలా కొంచెం సదిరి పెట్టుకున్నాను అనమాట అలా కొంచెం సదిరిందండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ దగ్గర అనమాట అక్కడ ఒక టీపా అయింది ఎగస్టా అందుకే అక్కడ కృష్ణుడిది పెట్టేసాను ఇక్కడ చైర్స్ వేసాను ఇంతకు ముందు దివానీ ఉండే కదా దివానీ వచ్చేసి మా పాపకి బెడ్రూమ్లో వేసేసాను అనమాట అది ఇబ్బంది అవుతుందని ఇక్కడ వచ్చేసి ఏంటంటే కృష్ణుడిని ఇటు సైడ్ పెట్టేసుకొని ఇది వచ్చేసి కృష్ణుడికి మొన్న ఇంటి దగ్గరికి దండలు వచ్చాయి అనమాట డోర్కి బంతి లాంటి దండలు ప్లాస్టిక్ అవి వచ్చాయి అక్కడ కృష్ణుడికి ఈ దండ నచ్చితే ఇది తీసుకున్నానండి ఒకటి ఇక్కడ ఇలా వేసేసాను అనమాట దాని పక్కకి ఏంటంటే రెండు చైర్స్ వేసాను ఈ టీపాయ్ మనకి లివింగ్ రూమ్లో ఉండే మీకు తెలుసు కదా టీపాయ్ ఆ టీపాయ్ వచ్చేసి ఇక్కడ ఒక కార్పెంటు ఇంతకుముందు పాతదే కార్పెంటు కార్పెంట్ వేసేసి ఇక్కడ ఇలా సెట్ చేసేసాను అనమాట ఆ ప్లేస్ అనేది అది ఇంతకుముందు ఇక్కడ చాలాసార్లు మార్చాను కదా అటు ఇటు ఇటు అటు మారుస్తూనే ఉంటానన్నమాట కొంచెం కొన్ని రోజులు కాగానే మళ్ళీ కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది మార్చుకుంటాను అంతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇలా సెట్ చేశాను మీకు ఇంకా చూపిస్తాను అక్కడ లివింగ్ రూమ్లో ఏ టీపాయి వేసాను అన్నది చూపిస్తాను ఇది ఫస్ట్ అక్కడ ఉండే కదా టీపాయ్ మనకి తర్వాత వచ్చేసి లివింగ్ రూమ్లో ఈ పై వేసానండి సోఫాల దగ్గర ఈ పై చేస్తారు కదా చాలా పెద్దగా గ్లాస్ చాలా బాగుందండి దానికి వచ్చి ఎంట్రెన్స్కి వచ్చేసి మీకు ఇక్కడ లైట్ వేస్తాను కొంచెం చీకటిగా ఉంటుంది ఇక్కడ అంటే మెయిన్ డోరు బంద్ చేశాను అనమాట అందు అని ఇక్కడ దీంట్లో గ్లాస్ దాంట్లో ఏంటంటే మెయిన్ డోర్కి ఎదురుగా వినాయకుడిది వచ్చేటట్టు ఇది పెట్టుకున్నాను అనమాట ఇంకా టీపాయ్ మీద ఏమే ఉండవండి ఖాళీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మది అనమాట బొమ్మ ఒక బాబుని ఎత్తుకొని అమ్మ కూర్చున్నట్టు అక్కడ ఒక రెండు రిమోట్లు పెట్టాను ఇదేంటంటే అమ్మ నాకు గునిచ్చింది ఇక నాకు ఎప్పుడూ ఎదురుగా కనిపించాలని ఇలా టీపాయ్ మీద పెట్టుకున్నాను అనమాట చూసారే ఈ టీపై బాగుందా ఫ్రెండ్స్ ఈ టీపై మీకు నచ్చిందేమో కంపల్సరీ చెప్పండి ఈ టీపై నాకు గిఫ్ట్గా వచ్చిందనమాట ఇక్కడ ఏంటంటే మా ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆంటీ ఉండేవారు ఆంటీ ఏంటంటే ఊరికి వెళ్ళిపోతున్నారనమాట ఊరు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా మొత్తం షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారండి ఇది గ్లాస్ ఇది కదా షిఫ్ట్ తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ టీపాయ నన్ను తీసుకోమని చెప్పి ఇచ్చారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నాకు చాలా చాలా నచ్చింది ఈ టీపాయ్ అంతకుముందు కూడా నేను ఆంటీతో టూర్కి అనేది అనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పై చాలా బాగుందని ఆంటీ వాళ్ళు చేపించిందంట ఇది ఇంకా వెళ్ళేటప్పుడు నన్ను తీసుకోమని చెప్పి ఇచ్చారనమాట ఇంకా అందు గురించే నాకు బాగా నచ్చిందని నేను లివింగ్ రూమ్లో ఇక్కడ వేసేసుకున్నాను ఈ పై వచ్చి నా దగ్గర ఫస్ట్ ఉండే కదా గ్లాస్ది అవేంటంటే చైర్స్ రెడ్ కలర్ కదా దానికి టీ పై కూడా రెడ్ వచ్చిందని చెప్పి నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ టైంలో ఏంటంటే టీ అవి తాగడానికి బాగుంటుంది కదా ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే మనకి ఎండ అనేది మంచిగా అక్కడ వరకు పడుతుందండి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఊతల వరకు పడుతుంది అనమాట ఎండ మంచిగా మార్నింగ్ లేవగానే మనం అక్కడ కూర్చొని హాయిగా కొస్సేపు కూర్చొని పేపర్ చదువుకోవాలన్నా టీ తాగాలన్నా చాలా బాగుంటుంది అనమాట అందు గురించనే అక్కడ ఇంకా చైర్స్ అవి వేసుకున్నాము అక్కడ అలా కూర్చుంటాం అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇక్కడ కూర్చుని ఇంకా టీవీ అది చూసుకోవాలంటే మనకి బాగుంటుందని చెప్పి అలా చేశాను అనమాట వచ్చి ఇంకా రెండు కొత్తవి తీసుకొచ్చానండి నేను లివింగ్ రూమ్లోకి అవి ఏంటంటే మా పాప అసలు ఇప్పుడు చూపించొద్దు అన్నది అనమాట అవి నా బర్త్డే ఉందని నా బర్త్డే గురించి అని నాకు ఒక గిఫ్ట్ కావాలి గిఫ్ట్ తీసుకొస్తానంటే తను వేరే నాకు నాకేంటంటే అది వద్దు నాకు నచ్చినవి ఇవి అని చెప్తే ఈ ప్లాన్స్ ఇప్పించింది అనమాట అవి ఏంటంటే తన బర్ నా బర్త్డే వరకు చూపించద్దు వీడియోలో అని చెప్పింది అందు గురించే ఇంకా నేను తీసుకొచ్చి త్రీ ఫోర్ డేస్ అయినా కూడా చూపించలేదన్నమాట కాకపోతే ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తున్నాను కదా ఇంకా అందుకే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదనమాట ఇచ్చింది ఇవి రెండు తీసుకొచ్చారు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టానండి ఇప్పుడు మట్టికి అయితే ఇంకా తర్వాత కొంచెం ఐడియా మారుతూ ఉంటా తర్వాత ఐడియా వస్తుంది కదా అప్పుడు కొంచెం ఐడియా తగ్గట్టుగా మళ్ళీ మారుస్తూ ఉంటాను అనమాట ఇంకా మామూలుగా హౌస్ కూడా అలాగే కొన్ని కొన్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అటు ఇటు ఇంకా ప్లాంట్స్ కూడా అప్పుడు చూసి మారుద్దాము అని ప్రస్తుతానికైతే ఇక్కడ బాగున్నాయని ఇలా సెట్ చేశాను అనమాట సరే ఫ్రెండ్స్ చాలా చాలా రోజులు అయిపోయింది మాట్లాడి వ్లాగ్స్ తీయాలన్నా కుదరట్లేదు ఇంకా ఈరోజు ఏంటంటే ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట చాలా బాగా మాట్లాడాలనిపించింది అందు గురించేనండి ఈ వ్లాగు ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఏంటంటే మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయండి కంపల్సరీ చూడండి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా అయితే డైనింగ్ ఏరియా కూడా మొత్తం క్లీన్ చేసేసానండి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ ఫ్రూట్ బాస్కెట్ ఒకటి బాస్కెట్ మీకు చూపించాను కదా ఫ్రూట్స్ అయితే ఇవే ఉన్నాయన్నమాట ఇంకా అయిపోయాయి ఇక్కడ వరకైతే ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా బ్లాగ్ ఏం చేస్తానో చాలా చాలా షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అవన్నీ కొంచెం ఐడియాతోటి సెట్ చేసుకొని పెట్టాలి ఫస్ట్ అయితే కూరగాయలన్నీ ఫ్రిడ్జ్ మొత్తం ఒకసారి తుడుచుకోవాలండి తుడుచుకొని ఇంకా పెట్టేసుకోవాలన్నమాట ఈ నిమ్మకాయల బాక్సులో పట్టట్లేవు పట్టినాన్ని దీంట్లో పెట్టేసానండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి చూపించాలి మొన్న డిమాంట్లో ఏంటంటే ఇది ఒకటి హ్యాంగింగ్స్ అండి ఇది ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట దీనికి అన్ని పెట్టుకోవడానికి నేను అది ఒక ఇది తీసుకొచ్చాను ఇది ఏంటంటే బా బాత్రూంలో కానీ తీసుకొచ్చాను అసలు కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ కటన్స్కి బాగా మ్యాచ్ అయ్యాయి కదా వాషింగ్ బేసిన్ దగ్గర నాప్కిన్ పెట్టుకున్నా కూడా తుడుచుకోవడానికి బాగుంటుంది కదా నాప్కిన్ కూడా కొత్తది కొనుక్కోచ్చామన్నమాట నేను అసలు యాక్చువల్గా ఇంతకు ముందు వెళ్తే ఇది హ్యాండ్స్ తుడుచుకోవడానికి అని నాకు అంత ఐడియా లేదండి మా వారు ఏంటంటే వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నారు తీసుకుందామని నేను ఎందుకు అడుగుతున్నారో నాకు అంత ఐడియా లేదనమాట అందు గురించే వద్దులే వద్దులే అన్నాను తర్వాత చెప్పారు హ్యాండ్స్ తుడుచుకోవడానికి బాగుంటుంది కదా వాష్ మెషిన్ దగ్గర పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటంటే చైర్స్ మీద నాప్కిన్స్ వేస్తాను కదా ఇవి ఎమ్మంటే తుడిచేస్తారు అలా పాడేస్తారనమాట అక్కడ మళ్ళీ వచ్చి ఎమ్మట చదురుకుంటాను కొంచెం చిరాగ్గా ఉంటాయి కదా ఎవరైనా వస్తే గురించి అని ఇంక ఇది ఈ కలర్ అయితే ఈయన బాగా నచ్చి తీసుకున్నారనమాట ఇంకా నేను తీసుకొచ్చినప్పుడు నాకు ఇక్కడ మ్యాచ్ అవుతాయని అంత ఐడియా లేదండి నేను బాత్రూంలో పెట్టచ్చులే అని అనుకున్నాను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దీనికి బాగా మ్యాచ్ అయ్యాయి కదా కలర్ సేమ్ అని చెప్పి ఇంక ఇవి ఉండే అనమాట ఇంట్లో ఇవి స్టిక్ చేద్దామంటే గమ్ అయిపోయాను అండి ఫెవిక్ మనం పెట్టి కనుక ఇవి స్టిక్ చేస్తే బాగా స్టిక్ అవుతాయండి నేనేంటంటే పెవికిక్కు తెప్పించి దీనికి పెవికిక్కు పెట్టి ఇక్కడ స్టిక్ చేసేసాను అనమాట ఇంకా దీనికి వచ్చేసి ఇది తగిలిచ్చేసి దీనికి ఇది ఇలా హ్యాంగ్ చేసేసాను అనమాట దీనికి ఇలా వచ్చింది కదా నాడలాగా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ నీట్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు చిన్న చిన్న ఏదో కాకపోతే కొంచెం హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న ఐటమ్సే కానీ మనకి చదువుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది కదా ఇది వచ్చి థర్టీ నైన్ రూపీస్ అండి హ్యాంగ్ చేసేది ఇది ఇది రేట్ ఉందిలే ఇక్కడ ఇది ఫార్టీ నైన్ రూపీస్ నాప్కిన్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ఇదైతే గుర్తుందండి థర్టీ నైన్ రూపీస్ అనమాట ఇది బాగుంది కదా నీట్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చేతులు హ్యాంగ్ చేసేసుకున్నా కూడా మనకి మంచి నీట్గా ఇలా తుడిచేసుకోవచ్చు అది బయటకు తీయకుండా తుడిచేస్తారు కదా పిల్లలు నీట్గా ఉంటుంది కొంచెం కొంతమంది ఏంటంటే నీట్గా మెయింటైన్ చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కొంచెం అవి ఇవి తీసి పడేస్తే చిరాకు చిరాకు పడేవాళ్ళు ఉంటే ఇలాంటివి బాగుంటాయండి నాకైతే పిల్లలు ఓకే నాప్కిన్స్ తీస్తే నాకు ఎందుకో చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉంటున్నాయి కదా ఇలా కడుక్కోగానే ఇలా ఇలా తుడిచేసుకుంటున్నారు నీట్గా అనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ బ్లాగ్ చూసారు కదా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి చాలా రోజులు అయిపోయింది కదండి వ్లాగ్ చేసి ఏం చేయాలన్నది కూడా అర్థం అవ్వట్లేదు అనమాట మధ్యలో ఆపేస్తే అసలు అర్థం అవ్వదండి నాకు కొంచెం వేరే పని మీద నేను చెయ్యలేకపోయాను అనమాట చాలా షూట్ చేసి పెట్టాను కాకపోతే అవి సెట్ చేయడానికి దేనికి దానికి సంబంధం లేకుండా ఉన్నాయన్నమాట దానికోసం కొంచెం కొంచెం సెట్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చులే కొంచెం లేట్ అయినా కూడా అని చెప్పి పెట్టలేదు అనమాట సరే ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చితే అందరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మన కడలు కూడా మొత్తం క్లీన్ చేసేసానండి మునక్కడలు చాలా తీసుకొచ్చారనమాట ఇవన్నీ అలాగే పెట్టేశాను అస్సలు ఓపిక లేక మన మామారుగా కడిగాను కానీ పీసెస్ కట్ చేసి అలా పెట్టుకోలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి తోటకూర అండి తోటకూర కూడా బోల్డ్ అంత ఉందనమాట చాలా ఖరాబ్ అయిపోయిందండి ఇంకా మా వారు చూస్తే తిడతారు కదా అని చెప్పి ఇంకంతా కట్ చేసేసాను అంతా తీసేసి ఇంకా చెత్త అంతా చూసారు కదా ఇది చెట్లు వేసేసాను కంగారు కంగారు అన్నీ తీసేసాను అనమాట ఇంక ఇవన్నీ ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఇంకా ఆకుకూర కూడా మొత్తం మంచిగా ఉన్నదంతా తీసేసాను కొంచెం ఖరాబ్ అయిందంతా పడేసాను అనమాట ఇంక ఇంకా ఫ్రెండ్స్ ఇవంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు బాక్సులన్నీ ఫ్రిడ్జ్లో మొత్తం స్టోర్ చేసుకోవాలి ఇక్కడే చదిరి పెట్టాను ఇంకా కిచెన్ మాత్రం వంట పండ సింక్ మొత్తం చిరాగ్గా అయిపోయిందనమాట అవంతా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఇంకా ఏంటంటే ఏ బాక్సులో ఆ బాక్సులో అలా పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టలేదు అనమాట దీంట్లో ఏంటంటే మొత్తం వాటర్ వచ్చేసి అని చెప్పాను కదండి కూరగాయలు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు ఆఫ్ అయిపోయి అదే వాటర్ అంతా వచ్చేస్తున్నాయి దానికోసం ఏంటంటే కింద కొంచెం అందంగా ఉన్న క్లాత్ వేసాను అనమాట వాటర్ ఏమన్నా వస్తుంది పీల్చేస్తుంది కదా కూరగాయలు కొంచెం ఫ్రెష్గా ఉంటాయని అలా వేసాను ఇంక ఇది కూడా అన్ని క్లీన్ చేసేసి పెట్టేయాలన్నమాట ఈ కూరగాయల పని అయితే పని అవ్వట్లేదండి ఈ క్లీనింగ్ ఇవన్నీ వరకు అబ్బా బోలడంత టైం అయిపోతుంది డబల్ డబల్ అయిపోతుంది అనమాట ఒకసారి చేసేటప్పుడే ఒకసారి చేసుకోకపోతే ఇప్పుడు మొన్న తెచ్చినప్పుడు మళ్ళీ ఒక పని అయింది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఇంకో పని అనమాట సరే ఫ్రెండ్స్ బ్లాక్ చూస్తూ ఉండండి